ఫాస్టెస్ట్ బీజేపీని ఓడించాలని, చంద్రబాబు ప్రజా విక్రయ పాలనను వ్యతిరేకించాలని సిపిఐ లిబరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెనాలి ఆర్డీఓ ఆఫీస్ వద్ద జైల్ బరో కార్యక్రమాన్ని తెనాలి సిపిఎం ఎంఎల్ లిబరేషన్ పార్టీ చేపట్టింది. మోడీ పాలనలో అవినీతి పెచ్చుమూరిపోయిందని, రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య అంశాలను తుంగలో తొక్కి భారతదేశాన్ని మనువాద దేశంగా మార్చాలని బీజేపీ సంఘ పరివారం మూకలు కుటిలా పన్నాగాలు పన్నుతున్నాయని, దేశంలో దళిత వ్యతిరేక ముస్లిం వ్యతిరేక విద్వేషాలను రెచ్చగొడుతూ హిందూ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తుందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కార్యదర్శి ఎంపీ రామ్దేవ్ అన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక మోసపూరిత విధానాలను వ్యతిరేకించాలని, ప్రజాస్వామ్యానికి తోట్లు పొడుస్తూ బాహాటంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేయడం, ప్రత్యేక హోదా విషయంలో పలుమార్లు మాటలు మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసపుచ్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు లోకం భాస్కర్రావు వెంకటరత్నం, జిల్లా కమిటీ సభ్యుడు బెన్హర్ సురేష్, మధుకర్, ప్రవీణ్ కుమార్ ప్రజా సంఘాలు పాల్గొన్నారు. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అటు కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితులపై, మైనారిటీలపై, మహిళలపై దాడులు ఉధృతం అయిపోయినాయి. ఆర్ఎస్ఎస్ భావజాలం సహజంగా హిందూ మతోన్మాదం అయినప్పటికీ దానికి అధికారం కూడా చేజిక్కడంతో అది ఫాసిస్ట్ రూపాన్ని సంతరించుకుని తతిమ మైనారిటీ మతాలన్నిటి మీద కూడా వాటన్నిటినీ లేకుండా చేయాలనే దురుద్దేశంతో వాళ్ళ మీద హింసాయుతమైనటువంటి దాడులు, విద్వేషపూర్తమైన దాడులు రెచ్చగొడతా ఉంది బీజేపీ ప్రభుత్వం. ఈ హింసలకి, ఈ దాడులకి, ఈ అసహనపూర్తమైన వాతావరణానికి వ్యతిరేకంగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తా ఈరోజు జైలు బరో కార్యక్రమాన్ని దేశం మొత్తం మీద కొనసాగిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితమైన విధానాలు, ఇచ్చిన వాగ్దాన భంగం జరిగిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చలేని చంద్రబాబు నాయుడు అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు ఈ జైలు బరో కార్యక్రమాన్ని చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ విధానాన్ని వ్యతిరేకించాలని, రానున్న కాలంలో ఈ అవకాశవాద పార్టీలకి బుద్ధి చెప్పాలని కోరుకుంటా. మా కామ్రేడ్స్ చెప్పారు, నేను కూడా ఒకటి రెండు విషయాలు చెప్తాను. ఈ రోజున సుప్రీంకోర్టు దళితుల మీద కేసులు, దళితుడు ఒక ఎస్సీఓ ఎస్టీఓ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా కేసు పెడితే దాని ప్రకారంగా వాళ్ళు కేసు నమోదు చేసి వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవటం, అరెస్టులు చేయటం అనేది ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంది ఆ చట్టం వచ్చిన తర్వాత. కానీ ఇలా సుప్రీంకోర్టు కూడా రాజ్య వ్యవస్థకి లోబడి, రాజ్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉంది. అయితే దాన్ని కూడా ఎంత ప్రభావితం చేయగలిగారంటే, వాళ్ళు అది ఒక స్వతంత్ర సంస్థ అయినప్పటికీ కూడా దాన్ని ఎంత ప్రభావితం చేయగలిగిందంటే బీజేపీ, దాని అనుమానం ఉన్న ఆర్ఎస్ఎస్ హిందూ ఉన్మాద సంస్థలు. అరెస్టులు అయితే చేయండి, కానీ అది నిజమా కాదనేది తేల్చేంతవరకు ఆయన కొన్ని హక్కులు ఉండేటట్టుగా